డిటైల్స్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తానా సభల్లో పాల్గొన్న ఆయన సైకో తరహా విధ్వంసంపై చురకలంటించారు. సైకోలే జాతి అహంకార కులాహంకారపు ఆలోచనలు చేస్తారని, అలాంటి ఆలోచనలే వ్యాప్తి చేస్తారని చెప్పారు. సైకో తరహా విధ్వంసంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సైకోలే విచ్ఛిన్నాన్ని విధ్వంసాన్ని కోరుకుంటారని, కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలని చూస్తారని మండిపడ్డారు. నేను నా కుటుంబం తప్ప సైకోలకు ఇంకేమీ పట్టవని చెప్పారు. సైకోల ప్రచారాన్ని నమ్మి వినాశనానికి ఊతమిస్తున్నామంటే రాబోయే తరాలు మనల్ని క్షమించవని ఎన్వి రమణ హెచ్చరించారు. అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్, జాతి అహంకార గొడవలను దృష్టిలో పెట్టుకుని జస్టిస్ ఎన్వి రమణ ఈ కామెంట్స్ చేసినట్లు భావిస్తున్నారు. అమెరికా దేశం వచ్చినటువంటి మీరందరిలో ఇంకా కొంత పాతకాలపు పోకడలు ఉండటం చాలా బాధపడేటటువంటి విషయం. నేను నా సామాజిక నేపథ్యం మాత్రమే ఉన్నతమని చెప్పేసి మిగతా వారంతా కూడా అధములు అనేటటువంటి ఆలోచన చాలా తప్పు. దురదృష్టవశాత్తు ప్రపంచం గుణపాఠాలు నేర్చుకునే లోపలనే ఎంతో విధ్వంసం, మారణహోమం జరిగింది. మానసిక స్థితి సరిలేనటువంటి వారే ఇలాంటి జాతి అహంకారపు కుల అహంకారపు ఆలోచనలు చేస్తారు, వ్యాప్తిలోకి తీసుకొస్తారు. వారు విచ్ఛిన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారు, కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటారు. నేను నా కుటుంబం తప్ప వారికి ఏమీ పట్టవు, కానీ చేసేదంతా సమాజం కోసమని నమ్మబలుకుతారు. ఇంత చదువులు చదివి ఇంతెంత అనుభవం గడించిన తర్వాత కూడా మనం ఇలాంటి ప్రచారాన్ని నమ్మి వినాశనానికి ఊతమిస్తుంటాం. రాబోయే తరాలు మనం క్షమించవు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకొని చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది.